ఇక ఏపీ పంచాయతీ మూడో దశ ఎన్నికల నేపథ్యంలో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్ చెప్పండి, ఓవరాల్ గా ఇప్పటి వరకు ఏపీలో ఎంతవరకు పర్సంటేజ్ నమోదైంది, దీనిపైన ఓవరాల్ గా అప్డేట్ ఏంటి? అదే మధు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు మూడో విడత పంచాయతీ ఎన్నికలు చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక గుంటూరు జిల్లా చూసుకున్నట్లయితే గురజాల డివిజన్ లో మొత్తం ఈరోజు 134 పంచాయతీలకు ఎన్నికలు జరగవలసి ఉంది. అయితే ఇప్పటికే చాలా గ్రామాలు ఏకగ్రీవమైన నేపథ్యంలో 36 గ్రామాల్లో మాత్రమే ఈరోజు ఎలక్షన్ జరుగుతుంది. ప్రధానంగా మాచర్ల, అదేవిధంగా గురజాల, ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో ఎలక్షన్ జరుగుతుంది. అయితే మాచర్ల నియోజకవర్గంలో దాదాపు అన్ని గ్రామాలు కూడా ఏకగ్రీవమైన పరిస్థితి ఉంది. కేవలం 3 గ్రామాలకి ఈరోజు ఎలక్షన్ జరుగుతుంది. ఇక గురజాల నియోజకవర్గంలో దాదాపు ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఏకగ్రీవలైన నేపథ్యంలో మిగిలిన ఏవైతే ఉన్నాయో మిగిలిన 36 గ్రామాల్లోనే ప్రస్తుతానికి పోలింగ్ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ప్రస్తుతానికైతే చాలా ప్రశాంతమైన వాతావరణంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా గుంటూరు జిల్లాలో కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ప్రతి పోలింగ్ కూడా దాదాపు గురజాల డివిజన్ లో కొంత సమస్యాత్మక ప్రాంతాలు ఉండటంతో ఎన్నికలు జరుగుతున్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల పరిధిలో ప్రత్యేక పోలీస్ భద్రతా బలగాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా మేజర్ పంచాయతీ ఏవైతే ఉన్నాయో ఆ మేజర్ పంచాయతీ దగ్గర డీఎస్పీ స్థాయి అధికారిని ఇక్కడ ఇన్ఛార్జ్ గా నియమించడం, అతని కింద పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు కూడా మోహరించిన పరిస్థితి ఉంది. తక్కువ గ్రామాలు, దాదాపు 36 గ్రామాలే ఎలక్షన్ నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీసు బలగాలు మొత్తం కూడా ఈ 36 గ్రామాల్లో కూడా ప్రత్యేక భద్రతా బలగాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. మనం చూస్తున్నాం, మనం దాదాపు దాచేపల్లి మండలం పెద్దగార్లపాడు అనే విలేజ్ లో ఉన్నాం. ఈ విలేజ్ కి ఒక ప్రత్యేకత ఉంది. ఏదైతే గతంలో టీడీపీకి సంబంధించినటువంటి పురంశెట్టి అంకులు అనే వ్యక్తి, అతను అత్యంత దారుణంగా చంపబడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతని కొడుకే ఈరోజు టీడీపీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ గ్రామం మొత్తం ఈ 36 గ్రామాల కంటి అన్నిటి కూడా ఈ గ్రామ ఎలక్షన్ అనేది కొంత ఆసక్తి నెలకొంది. ప్రజలు ఎవరివైపు నిలుస్తారు, ఇటు అంకులు హత్య చేయబడిన నేపథ్యంలో ఎలా ఉంటది ఏందన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఇప్పటికే పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్ లో నుంచున్న పరిస్థితి, పెద్ద ఎత్తున క్యూలో వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలు కావడంతో ఉదయం పూట 10:30 వరకు కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ వేసేందుకు కూడా ఓటర్లందరూ కూడా బార్లు తీరారు. ఇప్పటికీ చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ దాదాపు 40% పైనే ఏదైతే ఓటింగ్ నమోదైనట్టు తెలుస్తుంది. ఇక సాయంత్రం 3:30 వరకు కూడా ఈ ఎన్నికలు అనేది జరుగుతుంది. 3:30 తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తర్వాత 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. 7-8 మధ్యలో దాదాపు పూర్తి స్థాయిలో ఈరోజు ఏవైతే ఎలక్షన్ జరిగినాయి అన్ని గ్రామాలకు సంబంధించి కూడా 7-8 మధ్యలో పూర్తి స్థాయి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత అభ్యర్థుల్ని అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది మధు. ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను వర్గీకరించి వాటికి అదనపు భద్రత కల్పించారు. ఏసీసీ కార్యాలయంలో వెబ్ కాస్టింగ్ విధానం ద్వారా రాష్ట వ్యాప్తంగా ఎన్నికల తీరుపై పర్యవేక్షణ చేయనున్నారు అధికారులు. ఏసీసీ డీజీపీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. విశాఖ, తూర్పుగోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 1:30 పోలింగ్ నిర్వహించనున్నారు. కాగా సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. రాష్ట వ్యాప్తంగా మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 3221 పంచాయతీల్లోనూ 579 ఏకగ్రీవమయ్యాయి. విశాఖ, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో 3 గ్రామాల్లో 1 నామినేషన్ కూడా పడని పైన నెలకొంది. 2639 పంచాయతీలకు 7757 మంది పోటీ నిర్వహించారు. 31516 వార్డు స్థానంలో 11757 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 210 చోట్ల 1 నామినేషన్లు కూడా పడలేదు. 19
ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ కొనసాగుతుంది.